ఏంటి అసలు మీరు అంటే మీ కెరీర్ అనేది ఎలా అంటే సినిమాలో అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళారు డైరెక్టర్ కావాలనుకునే కదా ఎందుకు మళ్ళీ ఇటు వచ్చేసారు సి ఐ స్టడీడ్ ఇంజనీరింగ్ అంటే కంప్లీట్ చేయలేదు ఫ్రమ్ ఐఐటీ మెడ్రాస్ కెమికల్ ఇంజనీరింగ్ చదివాను బట్ వాట్ అవర్ రీజన్ నాకు నేను అక్కడ కూడా ఫిల్మ్ మేకింగ్ చేశాను కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఐఐటీ మెడ్రాస్ టూ థౌజండ్ సిక్స్ ఆ టైంలో జాయిన్ అయ్యాను సో మీడియా యు గెట్ డిస్ట్రాక్ట్ యంగ్ ఏజ్ లో మనకి తెలియదు కదా ద వాల్యూ ఆఫ్ మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో జరగడమే దూరంగా జరగడమే అది ఒకటి అనుకుంటారు అట్లాంటిది ఐఐటి లో ఫార్చునేట్ ఐ రోట్ అన్ ఎగ్జామ్ ఐఐటి జేఈ ఆ ఇయర్ లో ప్యాటర్న్ మారింది అప్పుడు మెయిన్స్ స్క్రీనింగ్ ఉండేది దానికన్నా ముందు నా ఇయర్ లో ఏంటంటే ఒకటే ఎగ్జామ్ ఓకే సో డిఫికల్టీ లెవెల్ తగ్గింది సో నాకున్న తో నేను వెళ్ళాను అండ్ ఐ హావ్ ఐ హ్యావ్ రిజర్వేషన్ ఐ బిలాంగ్ టు షెడ్యూల్ ట్రైబ్ ఓకే సో నా షెడ్యూల్ లో నేను తోపు ఉండే అప్పుడు అందుకే వెళ్ళాను సో వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఐఐటి ఈజ్ లైక్ ఇండిపెండెంట్ హౌస్ మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు మీకు ఒక సింగిల్ రూమ్ ఉంటుంది నువ్వు నీ లైఫ్ని తోపులాగా ఎక్స్ట్రాంటరీగా మలుచుకుంటావా లేకపోతే డిప్రెషన్లోకి వెళ్తావా నీ చేతిలోనే ఉంటుంది సో ఐ ఐ నేను అక్కడ నేను చదువు మీద కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ చేయలేదు మిగతా మీద కాన్సంట్రేట్ చేయాలి ఫిల్మ్ మేకింగ్ చేసి అక్కడ కూడా వెళ్ళి అవునా ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్స్కి వెళ్ళడం బట్ ఇప్పటికీ నేను నాకు రిగ్రెట్ లేదు ఎందుకంటే అలాంటి టాప్ నాచ్ కాలేజెస్కి వెళ్తే అక్కడ దొరికే ఫ్రెండ్స్ కలిసే ఫ్రెండ్స్ వీళ్ళందరి వల్ల ఇట్ విల్ రబ్ ఆఫ్ టు యూ అక్కడ అక్కడ ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ యూ లిసన్ టు ఫిల్మ్ నాలెడ్జ్ యూ గెట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది ఐఐటి అంటే ఇంకా టాప్ టాప్లేయర్ వస్తారు వాళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళు నా అరే ఓకే వీళ్ళ ఉండాలి నేను ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ కదా తర్వాత ఐఏఎంస్కి వెళ్ళి ఉంటారు తర్వాత ఐఏఎస్ ఆఫీస్ నా ఫ్రెండ్స్ చాలా మంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ సో వాళ్ళందరూ నాకు మెసేజ్ చేస్తుంది అక్కడ చదువుకుని వాళ్ళు ఐఏఎంస్కి వెళ్తారు ఇప్పుడు ఇంకో ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్ కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు ఫిల్మ్ మేకర్ కదా నువ్వు రివ్యూస్ ఎందుకు చెప్తున్నావు అంటే డౌన్ఫాల్ ఇది అని ఫీల్ అవుతారు అట్లంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతాడు ఐఐటీలో ఐఎంకి వెళ్ళ వెళ్ళకూడదా అవును ఆరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వకూడదా అంటే నువ్వు నువ్వు అంటావా నువ్వు ఐఏ ఐఐటీకి ఎందుకు వచ్చావు డైరెక్ట్లీ ఏదైతే డిగ్రీ చేసుకుని శుభ్రంగా అవును మా ఇష్టం నాకు ఉన్నట్టు చేస్తా ఆ ఇష్టం ఉన్నది మా ఫ్యామిలీకి ఉండాలి అంతే కించపరచకుండా రూల్ ఆఫ్ లాలో ఓ సొసైటీలో ఉంటున్నాం కాబట్టి అవన్నీ ఫాలో చేస్తున్నా లేదనేది పాయింట్ సో అక్కడ నుంచి నేను యా దట్ దట్ ఇస్ టూ థౌజండ్ లెవెన్ లో బయటకు వచ్చాను ఐ డి డి షార్ట్ ఫిల్మ్ ఐఐటి వెరైటీ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను వెరైటీ వెరైటీ లవ్ స్టోరీ దాని పేరు ఓకే సో దాని యూఎస్పి వెరీ వైరల్ అప్పటి నుంచే డిఫరెంట్ సో దాని యూఎస్పి ఏంటంటే ఆ సినిమా అది నా షార్ట్ ఫిల్మ్ యూఎస్ నుంచి కూడా కాల్ చేసి వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి కాల్ చేశారు టూ థౌసండ్ లెవెన్లో అంత వైరల్ అంత ఎక్స్పోజర్ లేదు అప్పుడు ఇప్పుడున్నంత సోషల్ మీడియా అంత లేదు సో దానిలో ఏంటంటే వెరైటీ లవ్ స్టోరీ ఎందుకు పెట్టామంటే యూజువల్లీ లవ్ స్టోరీ ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో జరుగుతుంది కానీ ఇదేంటంటే అబ్బాయి అబ్బాయి మధ్యలో జరుగుతుంది సో అదే వెరైటీ అయిపోయింది సో అక్కడ ఏంటంటే ఒక ఒక స్టూడెంట్ ఉంటాడు వాడు సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటాడు షార్ట్ ఫిల్మ్ వాళ్ళ ఫ్రెండ్స్ని పెట్టి కానీ ఐఐటీస్లో ఏంటంటే అమ్మాయిలు ఉండరు సో వాడు రాసుకునే స్టోరీలో అమ్మాయి దొరకట్లేదు సో వాడు ఏం చేస్తాడంటే అబ్బాయిని పెట్టేస్తాడు అమ్మాయి ప్లేస్లో అబ్బాయిని రిప్లేస్ చేస్తాడు సిమిలర్ అయిపో స్టోరీ సేమ్ అయిపోద్ది అంటే లవ్ స్టోరీ ఉంటుంది ఇంకా కానీ గే లవ్ స్టోరీ ఉంది సో ఆ ఫన్ ఎలా ఉంటుంది అనే చూపించి అరే ఇదిరా నేను చేసిన చేంజ్ అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాడు సో దట్ ఈస్ వెరైటీ లవ్ స్టోరీ సో మీరు చూడండి ఇట్స్ సిల్ ఆన్ యూట్యూబ్ సెండ్ ఇట్ యూ లింక్ సో అది నా ఫస్ట్ షాప్ సో అంత టెక్నికల్ స్ట్రాంగ్ అదంతా ఉండదు బట్ విల్ హ్యావ్ ఫన్ సో అది మనకి కెమెరాస్ అవన్నీ లేవు ఆ టైంలో అది ఎడిటింగ్ ల్యాప్టాప్స్ చాలా స్లో ఉండేవి టూ ఇప్పుడు ర్యామ్ ఎయిట్ జీబీ ర్యామ్ ఉంది అప్పుడు ఫైవ్ ట్వెల్వ్ ఎంబీ ర్యామ్ కాదు జస్ట్ మా ఎంత హార్డ్ వర్క్ చేసి అది ఉంది సో అలా చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చేసాను హైదరాబాద్ వచ్చి అమలాపురం ప్రొడక్షన్స్ ఒకటి పెట్టా చాలా ఎందుకు అమలాపురం అంటే నా ఫ్రెండ్ అమలాపురం ఓకే గోడతిప్పాండ్ ఆయన అమెజాన్ లో వర్క్ చేస్తాడు ఇక్కడ హైదరాబాద్ ఫ్రెండ్ పరిచయం మేము ట్వంటీ షార్ట్ ఫిల్మ్స్ చేసాం అంటే పనేంటి రోజు నైట్ షార్ట్ ఫిల్మ్ చేయడం మార్నింగ్ అప్లోడ్ చేయడం అలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట సో అలా చేసి అప్పుడు ఉయ్యాల జంపాల ఆపర్చునిటీ వచ్చింది నాకు మీ వర్క్ చూసి వచ్చింది అది లేదు విరించి సోషల్ యూట్యూబ్లో ఆయన వాళ్ళే చూశారు చూసి మా ప్రొడ్యూసర్ పిలిచి చెప్పారు యాక్చువల్లీ రెవెన్ పెట్టుకోండి అని చెప్పి అలా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ నే పెట్టుకున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో సో అలా ఉయ్యాలి జంపాలకి ఐ గాట్ క్రెడిట్ వెరీ బిగినింగ్లోనే అసోసియేట్ గా చేసి అసోసియేట్ డైరెక్టర్ క్రెడిట్ వచ్చింది నాకు క్రెడిట్ వచ్చింది బట్ ఐ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ లైన్ ప్రొడ్యూసర్ లాగా చేశాను లైన్ ప్రొడ్యూసర్ లైక్ ఇస్ రైట్ హ్యాండ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటాడు లైన్ ప్రొడ్యూసర్ ఏంటంటే రామోహన్ రావు గారు అనుకుంటారు లైన్ లైన్ ప్రొడ్యూసర్ ఏంటంటే రైట్ హ్యాండ్ లాగా ఓకే ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ అన్ని ప్లేసెస్కి వెళ్ళాడు కదా ఓ డెసిషన్ మేకింగ్ కొంతమందికి వదిలేస్తారు మరి డబ్బింగ్ చూసుకో ఇక్కడ నీ జడ్జ్మెంట్ ఇంపార్టెంట్ సో మ్యూజిక్ డైరెక్టర్తో మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ బాంబేలో ఉంటాడు ఎం ఎం డాట్ ఆర్ డాట్ స్వామిరా మ్యూజిక్ డైరెక్టర్ సో ఆయనతో కోఆర్డినేట్ చేసాండిని సో ఇవన్నీ చేసాం ఈ వర్క్ ఫ్లో అంతా తెలుసు బికాస్ ద టీమ్స్ ఇస్ వెరీ లెస్ ఓకే సో అన్ని మేమే చేయాల్సి వచ్చింది దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అంటే ఒక ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్కి వర్క్ చేస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ నాకు ఒక సినిమాతో వచ్చింది బికాజ్ ఎలా చంపాలా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ దాకా టూ ఇయర్స్ పట్టింది ఓకే సో దాని తర్వాత నేను త్రీ ఫోర్ ఫిల్మ్స్కి వర్క్ చేస్తాను సేమ్ ప్రొడక్షన్లో పిట్టగోడ అనుదీప్ ఫస్ట్ ఫిల్మ్ తను నేను సో సంతోష్ శోభన్ ఫస్ట్ ఫిల్మ్ అవిగా గోర్ చిన్న అయినా మా ప్రొడ్యూసర్ గారే ఈస్ ద రైటర్ మూల కథ సో ఐ యూస్ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ ద డిస్కషన్స్ సో అలా చేసాము తర్వాత దాంతో నేను ఎలా అంటే నాకు ఈజీలీ బోర్ కొట్టేస్తుంటది ఏదన్నా నాకు కొత్తగా ఏమైనా చేయాలని ఉంటుంది బట్ ఫార్చునేట్లీ సిన్స్ సిక్స్ ఇయర్స్ ఐఎమ్ డూయింగ్ మీమ్స్ సో దిస్ ఈస్ ద హైయెస్ట్ అంటే మళ్ళీ అది వద్దనుకున్నారా అది వద్దంటే నేను చేస్తాను సి వన్స్ యుర్ అ ఫిల్మ్ మేకర్ యుర్ ఫిల్మ్ మేకర్ ఐమ్ టెల్లింగ్ స్టోరీస్ రైట్ నో ఆల్సో బట్ మీ ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నా మీమ్స్ ద్వారా చెప్తున్నాను యూట్యూబ్ ద్వారా చెప్తున్నాను స్టోరీ చెప్తున్నాను కదా అల్టిమేట్లీ ఐఎమ్ గివింగ్ అవుట్ మై ఒపీనియన్ అది ఏ రూపంలో చెప్తున్నా పాయింట్ కాదు సో ఈ మీమ్స్ లోకి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మేమర్స్ గా చాలా డిమాండ్ ఉంది కదా ఈ ఫేజ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నా ఎందుకంటే సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా ఒక కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ముందు దాంట్లో కూడా క్రియేటివిటీ ఉంటుంది మనీ లేకపోయిన మీమ్స్ లో ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ఐమ్ ఎమ్ రిలవెంట్ విత్ ఆడియన్స్ నేను చేసేది ఎంతమందికి రీచ్ అవుతుంది నేను యూత్కి అట్రాక్ట్ చేస్తున్నా లేదా కాంటెంట్ అది నాకు సినిమాలో హెల్ప్ అవుతుంది రేపటి రోజున సినిమా చేస్తే చేస్తే నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని తెలుసుకోవడానికి నాకు నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో టుమోరో ఐమ్ ఐఎమ్ ఫిల్మ్ మేకర్ వన్స్ నిబడి ఈజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఈజ్ ఫిల్మ్ మేకర్ మధుర మీరు అంటే చేయకపోయినా నేను చేస్తా ఫ్యూచర్ లో పక్కా చేస్తే రిటర్న్ స్క్రిప్ట్స్ సరే అంటే మేమ్స్ తో మీకు రాదన్నారు మరి ఎలా మీరు మీ ఇన్కమ్ సోర్స్ నుంచి వస్తుంది కదా మొత్తం వచ్చేదంతా కూడా యూట్యూబ్ యూట్యూబ్ మేమ్స్ లో ఏంటంటే అప్పుడప్పుడు ప్రమోషన్ పోస్ట్ అవన్నీ చేస్తుంటాం ఓకే ఎవరిని అడిగితే మేమ్స్ చేస్తాము కానీ ఓ లైఫ్ చేంజింగ్ అమౌంట్ రాదు అంటే మనం ఏదో దిస్ కాన్ బి యువర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం ఏదో పని చేసుకుంటే ఇది ప్యాషన్ లాగా చేయాలి బట్ యూట్యూబ్లో ఏంటంటే మనీ ఉంది యూట్యూబ్ ఇస్ గివింగ్ మనీ వేర్ యూ నో సార్ అంటే ఏంటంటే ఇట్స్ వెరీ ఒలటైల్ యూట్యూబ్ ఆల్సో ఎప్పుడు పోతుందో మీ పేజ్ ఎప్పుడు పోతుంది ఛానల్ ఎప్పుడు పోతుందో తెలియదు నథింగ్ ఇస్ పర్మనెంట్ నా జుట్టు ఇస్ నాట్ పర్మనెంట్ యూట్యూబ్ ఇస్ ఇస్ నాట్ పర్మనెంట్ ఎనీథింగ్ ఎప్పుడు రిపోర్ట్ ఎనిథింగ్ సో ఈ రోజు వస్తుంది అంటే రిలాక్స్ అవ్వలేవు మనం జాగ్రత్తగా సో అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే ఇఫ్ టెన్ ఇయర్స్ ఆన్ లైన్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ దిస్ కాన్ అండ్ టాక్ టాక్అౌట్ మై యూట్యూబ్ ఛానల్ అచీవ్మెంట్ అది అవును ఎందుకంటే కన్సిస్టెంట్లీ మనం చేసి వెళ్తాం సో అందుకే

అంటే ఏం బ్యూటిఫుల్ నాకు చెప్తుంటే కూడా ఒక గ్రేట్ ఫీలింగ్ ఉంది అవును ఎందుకంటే మీరు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఈ సిక్స్ ఇయర్స్లో మీకు ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఇవన్నీ మనం మెదడు తీసుకుంటూ ఉంటుంది ఆటోమేటిక్గా అందుకే నా యూట్యూబ్ ఛానల్కి హెల్ప్ అయింది యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది యూట్యూబ్ కాంటెంట్ పెడుతూ నా ఛానల్ ఎప్పుడో క్రియేట్ చేశాను టూ థౌసండ్ లెవెల్లో కానీ సీరియస్గా తీసుకొని స్టార్ట్ చేసింది వన్ ఇయర్ అంటే ఈ మీమ్స్ లేకపోతే మీ ఛానల్స్ వల్ల ఇప్పుడు అంటే ఇది మన సొహైల్ మీ మిమ్మల్ని టార్గెట్ చేసి ఇచ్చేసారు కదా ఇలా కాకుండా థ్రెట్లు ఇట్లాంటివి వస్తుంటే వచ్చేటప్పటికి పొలిటికల్ కూడా చేస్తుంటారు కాబట్టి సో అట్ సైడ్ నుంచి మన సినిమా వాళ్ళు అంత చేరు కానీ బట్ అది కామెంట్ సెక్షన్ లో ఉంటది బూతులు తిట్టడం అలాంటివి ఉంటాయి కానీ పర్సనల్ ఎవరు పెద్ద మనుషులు వచ్చి చేసి అలాంటి ఎప్పుడు చేయలేదు ఇప్పుడు విష్ణు మంచు గారు ఉన్నారు ఆయన ఎంత ట్రోల్ చేస్తారు ఆయన సినిమాని ఎంత బ్యాష్ చేస్తారు ఆయన ఏమంటాడంటే ఐ ఇంప్రెస్ యూ విత్ మై నెక్స్ట్ ఫిల్మ్ అంటాడు అంత మంచివాడు మంచిగా అనిపిస్తాడు నాకు నాట్ దట్ ఏదో మా మీద అదేంటి ఏమనలేదని కాదు నాకు మీతో ప్రాబ్లం లేదు ఎంజాయ్ ఇట్ అంటాడు మీరు పర్సనలీ కలిసన్ మీ మధ్య ఇంట్రాక్షన్ అప్పుడు కలిసన్ బ్యూటిఫుల్ పర్సన్ ఆయన అంతా ట్రోల్ చేస్తాం అదంతా ఓకే అని ఆయనతో మాట్లాడినప్పుడు అరే ముందు డెప్ నాలెడ్జ్ ఉంది అనే ఫీలింగ్ వస్తుంది అలా అలా చే మాట్లాడుకోవాలి అంతే సో మిమ్మల్ని అంటే బాగానే ఉంది ఫుల్ మస్త్ ఎంకరేజ్మెంట్ లేకపోతే ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ కలుస్తారు పెద్ద పెద్ద హీరోస్ నేను అడ్మైర్ చేసే హీరోస్ నాతో కలిసి అరే రివ్యూస్ మస్తుంది అంటారు లిరిక్ రైటర్స్ అంటారు చాలా సక్సెస్ఫుల్ లిరిక్ రైటర్స్ చాలా మంది సక్సెస్ఫుల్ హీరోస్ చాలా మంది నేను విజయవాడకి మొన్న వెళ్ళినప్పుడు క్యాపిటల్ సినిమాస్లో ఒక నేను నేను యాక్చువల్లీ వెళ్ళి మాట్లా మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి నేను వెళ్ళి మాట్లాడాను వాళ్ళే వచ్చి నాతో వాళ్ళకి ఏమవసం నాతో వచ్చి మాట్లాడడం వాళ్ళే వచ్చి ఐ ఫాలో యువర్ యుర్ ఓకే ఇలా లవ్ దమ్ మస్ట్ చెప్తారు మీరు అని చెప్పి చెప్తారు చెప్పారు ఇలా చాలా ఇప్పుడు పెద్ద నరేష్ గారు ఉన్నారు హీస్ మై ఫేవరెట్ యాక్టర్ అవునా జంబలకడి పంబ చిత్రం బలారం ఏ సినిమా అంటే అది ఒక సినిమా ఉంటుంది చిన్నపిల్లడు బూతు బూతు అని చెప్పి సినిమా ఉంటుంది జంధ్యాల గారు తీసారు అదే అన్ని సినిమాలు ఆయన ఏ సినిమా ఉంటే ఆ సినిమా ఫేవరెట్ ఆయనే ఒక రామానాయుడులో కూర్చొని ఉంటే నేను ప్రివ్యూ థియేటర్లో ఆయన బయటకు వస్తున్నాడు ఏదో ప్రెస్ మీట్ నుంచి బయటకు వచ్చి నన్ను దూరంగా ఉంటే కూడా ఏ పుచ్చుక్ అని నన్ను గుర్తుపట్టి నేను షాక్ అయ్యా షాక్ అయ్యి ఆయనతో వెళ్ళి మాట్లాడతాను సార్ మీరు నా నన్ను నా వీడియోస్ చూస్తారని చెప్పి అంటే నీ వీడియోస్ ఉంటే సోది లేకుండా చెప్తాను రివ్యూ ఐ లైక్ ఇట్ అని చెప్పి ఆయన అప్రిషియేట్ ఆయన సినిమాకి నేను పాయింట్ ఫైవ్ ఎంతో ఇచ్చాను మళ్ళీ పెళ్ళికి ఆయనకి ఆయనకేమవసరం సో నేను ఐఎమ్ హ్యాపీ ఒక ఎలిట్ సార్ ఎన్ని సినిమాలు చేశారు సార్ అంత పెడిగ్రీ ఉన్న ఆర్టిస్ట్ వాళ్ళు అలాంటివి తీసుకోరు ఈగో ఇష్యూ లాగా తీసుకోరు అరే ఇట్ జన్యున్గా చెప్పాడు ఫీల్ అవుతారు అరే నాకు కూడా ఇదని అనిపించింది అని ఫీల్ అవుతారు ఇలా చాలా మంది ఉన్నారు